టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు బేసరి చిన్ని ఈతలపాటి కృష్ణ రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సమావేశంలో మండిపడ్డారు। ఆదిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు। దీనికి ముఖ్య కారణంగా మేము ఏం భావిస్తున్నాం అంటే మొన్నటి రోజున యావత్తు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మన రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది। తెలుగుదేశం పార్టీ జెండా పసుపు వర్ణంతో దడదడలాడుతూ నిర్ముట్లు కొలిపే కాంతితో రాజమండ్రి నగర వీధుల్లో ఎగిరింది। ఆ పసుపు జెండా నిర్ముట్లు వీరి కళ్ళకి బైర్లు గమించి నిన్నటి రోజున ఏవేవో కల్లబొల్లి కబుర్లతో అసత్య ఆరోపణలతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా ఆదిరెడ్డి అప్పారావు గారిపై బురద జల్లడం జరిగింది। ఇకపోతే మీ ఎంపీ గారు ఏవో సేవా కార్యక్రమాలు చేశారు అని చెప్తా ఉన్నారు। మీ ఎంపీ గారు ఎంపీ అయినప్పుడు గాని అవకముందు గాని వారి సొంత దానంతో ఏది కార్యక్రమాలు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు అలాగే మా ఆదిరెడ్డి కుటుంబం ఏర్పాటు చేసిన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ముందు కానీ తర్వాత కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనేది చర్చకు వస్తే రాజమండ్రి ప్రజలందరూ చెప్పుకుంటూనే ఉన్నారు తెలుసు అందరికీ మీరుకు కూడా తెలియకపోతే చర్చకు వస్తే మేము తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇకపోతే మీరు ఎప్పుడు మామూలుగానే పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు చేస్తా ఉన్నారు అసలేమివి ఇటువంటి పాత చింతకాయ ఆరోపణలో మళ్ళా మళ్ళా చేస్తూ విలువైన మీడియా సమయాన్ని వృధా చేయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం। అంతేకాకుండా ఇటు ఆ భూముల విషయంలో అపమానంగా ప్రశ్నించేస్తున్నారు ఏంటి ప్రశ్నించొద్దా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఎందుకు పనికిరాని వర్షం వస్తే రెండు తాళ్ల లోతులో మునిగిపోయే భూములు కొని ఆ ప్రజల చేతుల్లో ఎందుకు పనికిరాని చింతకాయలు మీరు చేతిలో పెడితే ఆ ప్రజల తరఫున ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రశ్నించొద్దండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇకపోతే ఒక ఆదిరెడ్డి అప్పారావు అనే ఉంది మీరు ఆ చింతకాయలు పెట్టి తీసుకున్న ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ రోజుని గొంగులు పెడతా ఉన్నాడు అతని పరిస్థితి ఏంటో తెలియక నీకు చేతనైతే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు అంతేగాని ఏం చెప్తామండి మీ ఎంపీ గారు అప్పుడే కాకుండా అధికారులపై నిందారణ తోసే ప్రయత్నం చేస్తా ఉన్నావు సిగ్గు చేయండి నిన్నటి రోజున నీ ప్రెస్ మీట్ లోనే నువ్వు చెప్పకనే చెప్పావు మీ ఎంపీ గారు అవినీతి గురించి నీకు చేతనైతే నీ ఎంపీ గారు అవినీతి చేయలేదని నువ్వు బల్లబుద్ధి నిజాయితీగా చెప్పలేకపోతున్నావు ఎందుకు చెప్పలేకపోతున్నావు ఓట్లు తెలుస్తాయి ప్రజలు తెలుస్తారని చెప్తా ఉన్నావు తప్పనిసరిగా కోట్లు తేల్చడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుస్తారు ఓట్ల ద్వారా వాళ్ళు సమాధానం చెప్పి మీ అందరినీ ఇంటికి పంపించే రోజు ఎంత దూరంలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇకపోతే మా నాయకులకి సీటు గ్యారంటీ లేదా ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా తోస్తాం మొన్నటి రోజున అశేష జనవాహిని మధ్యలో ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రకటించారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రీతం నాయకులైనటువంటి యువనైనటువంటి ఆదిరెడ్డి వాసు గారే రాజమండ్రి నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని మీకు చేతనైతే కాసుకోండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇకపోతే మీ ఎంపీ గారికి సీటు గ్యారంటీ లేదో తెలియదు కానీ ఆల్రెడీ ఆయన సీటు తిరిగిపోయిందని మీ ముఖ్య నాయకులే చెప్తా ఉన్నారు ఆయన ఎంపీగా కాదు కదా ఎంపీటీసీగా కూడా గెలవాలని మీ పార్టీ ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు దయచేసి గమనించుకోండి ఇకపోతే అభివృద్ధి 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 అంటారు ఏం అభివృద్ధి అండి ఏం చేశారు అభివృద్ధి ఏం చేశారండి సాక్ష్యాంత మీ సీఎం గారు అసెంబ్లీలో ఏం చెప్తారండి బ్రాండ్ నేమ్ స్కీమ్ అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా ఇది ఎంత సిగ్గు చేటు కాస్త మీ ఎంపీ గారికి చెప్పి జనం నవ్వుకుంటారని చెప్పేసి అసహించుకుంటారని చెప్పేసి సీఎం గారికి తెలియజేయవలసిందిగా వినిపిస్తున్నాం ఇకపోతే
ఈ అభివృద్ధి అభివృద్ధి అని మీరు గుంత చుచ్చుకుంటారు కదా, ఇంకేం అభివృద్ధి అండి? ఐరన్ రేటు, ఇసుక రేటు, సిమెంట్ రేటు ఆకాశాన్ని అంటిపోయి ఈ రోజు సామాన్యుడు కొత్త ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఆ దిక్కులు చూస్తా ఉన్నాడు. ఇదా అభివృద్ధి? ఇంకా ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ రన్ అవుతున్న విషయం కరెంటు. ఎట్నే కరెంటు విపరీతంగా ఛార్జీలు పెంచి సామాన్యుడు లడ్డు విరిచి మూల కూర్చోబెట్టారు. ఇదేంటి అభివృద్ధి? ఇదా అభివృద్ధి? ఇంకేంటి మొదలు పెట్టడం? మీరు పంచడం మొదలు పెట్టండి, మా నాయకులు కూడా పనిచేస్తారు. లేకపోతే మీ ఎంపీ గారికి చెప్పండి, తెలియజేయండి. పోలవరం విషయంలో కానీ ఆవు భూముల విషయంలో కానీ సొంత డబ్బు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేసే విషయంలో కానీ మీరు ఎప్పుడు చర్చకి టైం డేట్ ఫిక్స్ చేస్తే మా నాయకులు అప్పుడు రెడీగా అదే టప్పాలగా సారథ్యంలో సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఒకసారి మీకు చెరువులో ఉన్న మహిళ ఒకసారి అడగండి, రాత్రి 10 ఇంటికి ఆవిడ 1:30కి ఇంటికి రాగలదేమో. ఆ సమాధానమే మాకేం చెప్పక్కర్లేదు. ఒకసారి మీ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి దీనిపై స్పందించమని తెలియజేయవలసిందిగా కోరుతాం. మరి